वेलकम टू माय यूट्यूब चैनल सारीस की संबंधी कांटेक्ट चेयाल्सिन फोन नंबर इक्कड उंदी नंबर की गूगल पे उंदी फोन पे उंदी व्हाट्सएप कूडा उंदी अमेज़न पे कानी पेटीएम कानी लेवंडी पेमेंट चेसिन तर्वात वेंटने आ स्क्रीन शॉट मल्ली मा व्हाट्सएप नंबर की पंपिस्ते मात्रमे మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది కొంతమంది సిస్టర్స్ పే చేస్తున్నారు కానీ మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ పెట్టట్లేదు అది ఎవరు పే చేశారు అనేది మాకు తెలియదు కదా జస్ట్ నంబర్ వస్తుంది అది కూడా వేరే నంబర్స్ నుంచి పే చేస్తూ ఉంటారు కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి మీరు పే చేయగానే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి అలాగే క్లియర్ గా మీ అడ్రస్ విత్ డోర్ నంబర్ తో సహా ఇచ్చేయండి ఇప్పుడు మనం చూసే సారీస్ వచ్చేసి ఆర్గాంజా బనారసీ సారీస్ అండి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి అన్ని కూడా మనం కలర్ఫుల్ కలెక్షన్ రేట్ తక్కువలో మంచి క్వాలిటీ ఉన్న సారీస్ మనం చూడబోతున్నాం ఇవే సారీస్ మీకు బయట 2000 రూపాయస్ వరకు ఉండండి ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో ఇది మనకి బయట 2000 వరకు ఉంది ఈ సారీస్ కి సంబంధించి మేము నంబర్స్ ఇస్తాము ఇట్లా ఈ నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నంబర్ కి పంపించండి కింద ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే మీరు ఖచ్చితంగా తీసుకుంటారు కాబట్టి మీ నంబర్ వేసేసి మా వాళ్ళు ఈ సారీని పక్కన పెట్టేస్తారు ఆ కింద అడ్రస్ కూడా క్లియర్ గా డోర్ నంబర్ తో సహా ఇవ్వండి డోర్ నంబర్ తో సహా క్లియర్ గా ఇస్తే గనుక మీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది మీరు ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఏదైనా ఒకటి మిస్ చేసినా అది అక్కడ పోస్టల్ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టేస్తున్నారు కొంచెం లేట్ అవుతుంది అన్నమాట ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను కట్టుకున్న సారీ వచ్చేసి సారీ నంబర్ 1 రేట్ ఇక్కడ కార్నర్ లో మీ మెన్షన్ చేస్తున్నామండి దీనికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ అనేది ఉంటుంది సారీ నంబర్ 1 ఇందులో మనకి 3 కలర్స్ ఉన్నాయి 3 కలర్స్ కూడా నేను కట్టుకొని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని సారీస్ కూడా నేను కట్టుకున్న సారీస్ ఏవి కూడా మేము సేల్ చేయము ఇది మా గ్రూప్స్ లో మేము పోస్ట్ చేసుకుంటాం అన్నమాట మా గ్రూప్స్ లో అంటే నా పర్సనల్ నంబర్ ఉంది కదా ఆ గ్రూప్స్ లో పోస్ట్ చేస్తాము ఇది మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండి ఇది ఆర్గాంజా బనారసీ సారీస్ అన్నమాట నేను ఇని కట్టేసుకున్నాను కదా ఈ సారీ ఫోల్డ్ చేసి స్టెప్స్ పెట్టాను కదా మీకు క్లియర్ గా డిజైన్ అనేది క్లియర్ గా కనిపించదు సారీ ఫస్ట్ మీకు లుక్ ఎలా ఉంది అనేది మీరు ఇలా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత నేను సేమ్ కలర్ ఇంకొక సారీ అనేది ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో బోర్డర్ చూసినట్లయితే గ్రే కలర్ బోర్డర్ వచ్చింది ఫస్ట్ నేను గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకున్నాను కానీ అది కరెక్ట్ గా నాది షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి దానికి నాకు అంతగా నచ్చలేదు అందుకే నేను పక్కన పెట్టేసాను దీంట్లో మనకి గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ రాదండి బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ గా సూట్ అయిపోతుంది ఓకే వన్ సైడ్ పెద్ద బోర్డర్ ఇచ్చారు చూడండి బ్రోకెట్ స్టైల్ లో వన్ సైడ్ పెద్ద బోర్డర్ వన్ సైడ్ వచ్చేసరికి మనకి స్మాల్ బోర్డర్ ఆ స్మాల్ బోర్డర్ అనేది నేను మీకు వేరే దాంట్లో చూపిస్తాను వేరే సారీలో క్లియర్ గా చూపిస్తాను పల్లు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ సారీ నంబర్ అయితే మాత్రం 1 సారీ టోటల్ గా మనకి ఇలా ఉంటుందన్నమాట ఫోల్డింగ్స్ కూడా చక్కగా మంచిగా చిన్న ఫోల్డింగ్స్ తో వచ్చింది హైట్ చూడండి ఇక్కడ వరకు మనకి హైట్ అనేది వచ్చింది ఇంత హైట్ వచ్చింది ఈ సారీలో మొత్తం కూడా చిన్న చిన్న బ్రోకెట్ స్టైల్ లో మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు పల్లు దగ్గర నుంచి నేను మీకు చూపిస్తా ఎందుకంటే నేను కట్టుకున్న సారీలో పల్లు అనేది మీకు క్లియర్ గా లేదు కదా పల్లు ఇలా వచ్చిందండి గ్రే కలర్ కాంబినేషన్ మీద ఒక 1/2 మీటర్ 1/2 మీటర్ వరకు పల్లు ఇట్లా బ్రోకెట్ స్టైల్ ఇచ్చారు పైన మనకి ఒక స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చింది మధ్యలో చూడండి దగ్గర దగ్గరగా ఇక్కడ మనం ఏదైతే గ్యాప్ చూస్తున్నామో అదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ సారీ ఎండింగ్ వరకు కూడా ఫుల్ గా వస్తుంది కొన్ని సారీస్ కి ఏంటి అంటే 2.5 మీటర్స్ బాగా దగ్గర దగ్గర ఇస్తారు 2.5 మీటర్స్ తర్వాత నుంచి కొంచెం గ్యాప్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు అన్నమాట ఇది అలా కాకుండా మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది కింద బోర్డర్ కూడా చూడండి బ్రోకెట్ స్టైల్లో ఎంత మంచిగా ఎంత స్టైలిష్ గా కనిపిస్తుందో వరలక్ష్మి వ్రతం కి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి మనకి బ్రోకెట్ స్టైల్ ఇక్కడ నేను చెప్పాను కదా మీకు బోర్డర్ మాత్రం గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారు కానీ మీకు ఇక్కడ ఎక్కడ కూడా గ్రే కలర్ లేదు టోటల్ గా బ్రోకెట్ స్టైల్ ఎక్కువ జరీ వీవింగ్ లోనే కనిపిస్తుంది అలాగే బ్యాక్ రివర్స్ లో కూడా చూపిస్తాను ఇది పల్లు దగ్గర నుంచి డిజైన్ స్టార్ట్ అయిందండి కొన్ని సారీస్ కి ఏంటి అంటే కొంచెం ఒక 1/2 మీటర్ 1 మీటర్ వరకు కూడా ప్లెయిన్ ఇచ్చేసి దాని మీద బూటీ స్టార్ట్ చేస్తారు కదా ఇది అలా కాకుండా బ్లౌజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇది కట్ వర్క్ బూటీ ఇచ్చారు చూడండి అంటే కంటిన్యూ చేస్తే గనుక మనం ఏవైనా బ్యాంగిల్స్ పెట్టుకున్నా రింగ్స్ పెట్టుకున్నా దీనికి పట్టేసే అవకాశం ఉంటుంది కంటిన్యూ చేస్తే అలా కాకుండా ప్రతి బూటీకి కూడా కటింగ్ ఉంటుంది అన్నమాట కటింగ్ బూటీ వస్తుంది ఇది టోటల్ సారీ ఓకే ఇంకా ఉన్న రెండు సారీస్ కూడా మనకి ఇదే సేమ్ ప్యాటర్న్ ఉంటాయండి
నేను జస్ట్ కట్టుకొని మీకు చూపించేస్తే సరిపోతుంది. ఫస్ట్ సారీ కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇది బ్లౌజ్, ఇది పల్లు అనేది చూపించడానికి నేను ఒక సారీ మీకు ఓపెన్ చేసి చూపించాను. ఈ సారీ నెంబర్ 1. నెంబర్ 2 మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండి. ఇంతకు ముందు మీరు బ్లూ లో ఏదైతే చూసారో జస్ట్ కలర్ మాత్రమే చేంజ్. బ్లౌజ్ కానీ పళ్ళు కానీ బోర్డర్స్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా వస్తాయి. కాకపోతే ఏంటంటే దాంట్లో మనం గ్రే కలర్ కాంబినేషన్ లో బోర్డర్ చూసాం కదా, ఇది లైట్ క్రీమీ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది. ఇది మనకి మరూన్ కలర్ అన్నమాట. చక్కగా కట్టుకుంటే మాత్రం పట్టు టైప్ ఆఫ్ లుక్ అనేది మనకి కనిపిస్తుంది. రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి. మేము ఈ కార్నర్ లో మెన్షన్ చేస్తాము రేట్ అనేది. ఇందులో మనకి 2 వెరైటీస్, ఈ వీడియోలో ఒకటి వెరైటీ నేను చూపించట్లేదు, 2 వెరైటీస్ చూపిస్తున్నాను. 2 వెరైటీస్ కూడా మనకి రేట్స్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ రేట్ది చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ తక్కువ రేట్ది చూపిస్తాను. అంటే దీని మీద రేట్ తక్కువ ఉంటుంది కానీ ఆ క్వాలిటీలో ఆ డిజైన్లో అది బెటర్ క్వాలిటీ అన్నమాట. ఓకే, టోటల్ గా మీకు సారీ లుక్ అనేది ఇలా ఉంటుంది. ఈ క్వాలిటీలో ఇంకా ఒకే ఒక కలర్ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సారీ నెంబర్ 3. సారీ లుక్ టోటల్ గా మీకు ఇలా ఉంటుందండి. ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అన్నమాట. బ్లౌజ్ మాత్రం అన్ని సారీస్ కి కూడా, ఫస్ట్ సారీలో మేము బ్లౌజ్ ఏదైతే క్రీమ్ కలర్ మీద బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ చూపించామో సేమ్ యాజ్ ఇట్ గా వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే పార్సల్ మీకు రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఆ డ్యామేజ్ మీద ఈ వీడియో ఫోకస్ అనేది చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము. కంపల్సరీ వీడియో ఉంటేనే సారీ రిటర్న్ తీసుకుంటామండి. మర్చిపోయాము, మేము చూసుకోలేదు అట్లా అనొద్దు. ప్రతిసారి బాగానే వస్తుంది కదా, ఈసారి కూడా అలాగే వస్తుంది అని అనుకున్నాము అని అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఏదైతే మాకు ప్రూఫ్ పంపిస్తారో మేము సారీ రిటర్న్ చేయాలి షాప్ వాళ్ళకన్నా కూడా అదే ప్రూఫ్ మేము పంపించాలి. కాబట్టి మీరు ఎన్నిసార్లు మంచిగా వచ్చినా కానీ మీరు మా దగ్గరనే కాదు, ఎక్కడ ఆన్లైన్లో ఏ వస్తువు కొన్నా, శారీస్ అనే కాదండి ఏ వస్తువు కొన్నా కూడా బ్రేక్ అయి రావచ్చు, మనం చెప్పలేము. ట్రావెలింగ్ లో బ్రేక్ అవ్వచ్చు మనం చెప్పలేము. కాబట్టి మీరు వీడియో తీసుకున్నారనుకోండి మనీ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు, కంపల్సరీ వీడియో ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోండి సిస్టర్స్. శారీ వచ్చేసి టోటల్ గా మీకు ఎంటైర్ లుక్ ఇలా ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఆ బ్రొకేట్ బుటీస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న బుటీస్ శారీ ఎండింగ్ వరకు కూడా. కొన్ని శారీస్ కి ఒక పావు మీటర్ వదిలేసి తర్వాత వస్తాయి కదా, అలా కాదు, బ్లౌజ్ పీస్ వరకు కూడా మనకి టోటల్ గా వస్తుంది. ఓకే, ఇది ఎట్లాగో నెక్స్ట్ మనకి శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంకి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. శారీ చాలా బాగుంటుంది వరలక్ష్మి వ్రతం టైంలో కట్టుకోవడానికి కానీ ఎవరికైనా మనం పెట్టాలన్నా కూడా ఇలాంటి శారీస్ కనుక మీరు పెడితే చాలా గ్రాండ్ గా ఉంటాయి. ఈ శారీస్ కాస్ట్ మీకు బయట 2000 రూపీస్ వరకు కూడా శారీస్ సేల్ చేస్తున్నారు. మీ నెంబర్ నుంచి మా నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. అలాగే మా నెంబర్ ని మీరు ఫాలో అవ్వాలి అంటే మాత్రం మా స్టేటస్ కనిపించాలి. కనిపించాలంటే మమ్మల్ని మీరు యాడ్ చేసుకోవాలి, మిమ్మల్ని మేము యాడ్ చేసుకుంటేనే మా స్టేటస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఎందుకంటే మీరు పెడితే మీ నెంబర్ మాకు తెలుస్తుంది. మా నెంబర్ అనేది పబ్లిక్ లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మెసేజెస్ పెట్టచ్చు. మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:15 నుంచి ఈవినింగ్ 6:15 వరకు మీకు పక్కాగా రిప్లై ఇస్తారండి మెసేజెస్ అన్నిటికీ కూడా. ఆ తర్వాత మీరు పెట్టే మెసేజెస్ ఏవైతే ఉంటాయో ఆ మెసేజెస్ కి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత రిప్లై ఇస్తారు. ఓకే, ఈ శారీతో ఈ క్వాలిటీ శారీస్ ఇప్పుడు ఏదైతే మనం చూసిన శారీస్ డిజైన్ ఉందో ఈ శారీతో లాస్ట్ అండి. నెక్స్ట్ మనం ఇంకొక రేట్లో ఇంకొక వెరైటీలో మనం చూద్దాం. శారీ నెంబర్ 4 అండి. చూడ్డానికి మాత్రం ఇంతకు ముందు చూసిన సారీస్ ఆల్ ఓవర్ బుటీ ఎలా అయితే వస్తుందో సేమ్ యాస్టీస్ గానే ఉంటుంది. కాకపోతే అది వచ్చేసి మనకి ఆర్గాంజా కోరా మెటీరియల్ లైక్ అలా వచ్చేసి బనారసీ టైప్ ఆఫ్ బుటీస్ వస్తాయి. ఇదేంటంటే మనకి చూడ్డానికి పట్టు సిల్క్ ఉంటుంది కదా, పట్టు సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట సారీ నెంబర్ 4. దీనికి దానికి రేటు తేడా ఉంటుంది, క్లాత్ పరంగా కూడా తేడా ఉంటుంది. నేను మీకు అది కూడా క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత చెప్తాను. మీకు మొత్తం ఆల్ ఓవర్ చిన్న చిన్న మరూన్ కలర్ బుటీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, చాలా దగ్గర దగ్గరగా కట్ వర్క్ బుటీస్ వస్తాయి. అలాగే సెకండ్ బోర్డర్ చూడండి, కింద గ్రీన్ కలర్ లెంతీ బోర్డర్, 3 లైన్స్ బోర్డర్ ఇచ్చారు, పైన మాత్రం మనకి సింగిల్ లైన్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సారీని నేను ఒక ఫస్ట్ సారీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఓపెన్ చేసి క్లియర్ గా, అట్లా మళ్ళీ నేను ఒక ఫస్ట్ సారీ మీకు చూపిస్తాను. సారీ నెంబర్ వచ్చేసి 4 అండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి.
బ్యాగ్స్ లాగా వస్తాయి అన్నమాట తక్కువ రేట్ నుంచి 550 రూపాయస్ నుంచి కూడా మనకి బ్యాగ్స్ ఇచ్చేస్తున్నారు అంటే ఏదనేది తేడా తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి బ్యాగ్స్ ఇస్తున్నారు మీకు ఇప్పుడు నేను కట్టుకునే సారీ మీకు గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ మరూన్ కలర్ కనిపిస్తుంది కదా ఇది కూడా మనకి బ్యాగ్ రూపంలోనే వచ్చింది ఫస్ట్ నేను 3 సారీస్ చూపించాను చూసారా ఇది కూడా బ్యాగ్ రూపంలోనే ఉంది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు లెంగ్తీ బోర్డర్ వచ్చింది అని చెప్పాను కదా క్లియర్ గా క్లారిటీ కోసం చెప్తున్నాను అంటే ఇది కూడా మనకి బ్యాగ్ కానీ దీని కాస్ట్ వేరు దీని కాస్ట్ వేరు అలాగే 550 రూపాయస్ సారీ కూడా వచ్చింది మనకి ఇందులో దాని కాస్ట్ కూడా మనకి ఎంత పెడతారు అనేది తెలియదు యాక్చువల్ గా ఫస్ట్ చూసిన వెరైటీ అయితే బయట 2000 రూపాయస్ ఉండండి ఇప్పుడు నేను చూపించి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఈ సారీస్ వచ్చేసి మీకు 1200 1300 రూపాయస్ కూడా సారీస్ అనేది సేల్ చేస్తున్నారు ఇలాగే బ్యాగ్ లో వస్తాయి బ్యాగ్ లో వచ్చేయని ఒకటే రేట్ అని అనుకోకండి ఓకే అందుకోసమే ఫస్ట్ వెరైటీకి ఈ వెరైటీకి నేను తేడా చూపించాలనుకున్నాను ఇది కూడా మీకు హైట్ చూడండి కింద నుంచి ఇక్కడ వరకు వచ్చింది ఓకే హైట్ పరంగా ఇప్పుడు నేను మీకు డిజైన్ చూపిస్తాను మనకి లుక్ ఎలా ఉంటుందంటే క్లాత్ వచ్చేసి పట్టు టైప్ ఆఫ్ లుక్ మెటీరియల్ వస్తుంది ఇది పల్లు ఓన్లీ 750 రూపాయస్ మాత్రమేనండి పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసరికి లెంగ్తీ బోర్డర్ బుటీస్ చూడండి చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు బుటీస్ మాత్రం కట్టుకుంటే మాత్రం పట్టు సారీ కట్టుకుంటే ఎంత మంచి లుక్ అయితే వస్తుందో ఓన్లీ 750 రూపీస్ లోనే అంత బ్యూటిఫుల్ లుక్ అనేది కనిపిస్తుంది మనకి ఇది బ్లౌజ్ పార్ట్ కి కూడా మనకి బ్రొకెట్ స్టైల్ ఆ బుటీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా మిస్ చేయలేదండి సిల్వర్ కలర్ బుటీస్ ఈ మరూన్ లో ఎంత గ్యాప్ లో అయితే వచ్చాయో సేమ్ కంటిన్యూ చేశారనమాట అలాగే ఇప్పుడు నేను రివర్స్ లో కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇది మనకి కట్ వర్క్ బుటీ చూడండి ఒక ఫ్లవర్ కి సంబంధం లేదు కటింగ్ ఉంటుంది ప్రతి ఫ్లవర్ కి కూడా కటింగ్ అనేది వస్తుంది ఓకే ఈ సారీస్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి మనకి మొత్తం 7 సెట్స్ అయితే వచ్చాయి ఈ సారీ కట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు ఈ సారీస్ మీకు చెప్పాను కదా 1200 1300 1500 కూడా అమ్ముతున్నారనమాట సారీస్ బయట మన దగ్గర ఓన్లీ 750 రూపీస్ మాత్రమే దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను సారీ నెంబర్ 5 పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి బ్రైడల్ పట్టు సారీస్ కట్టుకుంటే ఎంత మంచి లుక్ అయితే కనిపిస్తుందో 750 రూపీస్ లో అంత మంచి లుక్ అనేది కనిపిస్తుంది అసలు కట్టుకుంటే కూడా చూడండి ఎంత బాగుందో అలాగే నేను మీకు చెప్పాను కదా ఫిష్ కట్ మోడల్ పెట్టికోట్స్ అని అక్కడ ఒకటి పెట్టికోట్ ఉంది తీసుకున్నాను ఫిష్ కట్ మోడల్ అని పెట్టికోట్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అది నేను తెప్పించడానికి ట్రై చేస్తాను మీకు చూడండి ఇట్లా చక్కగా నీట్ గా షేప్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట ఆ పెట్టికోట్స్ కనుక యూజ్ చేస్తే మా పిల్లకి కనపడలేదు ఇక్కడే ఉంది అది ఆ పెట్టికోట్ కూడా ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇది చూడండి ఇట్లా వస్తుంది అనమాట అడ్జస్ట్ చేసుకోవాలి మనకి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే మనకి ఇట్లా థ్రెడ్ వస్తుంది టోటల్ ఎలాస్టిక్ వస్తుంది ఇది ఫ్రీ సైజ్ అనే చెప్పారండి వాళ్ళు చెప్పడం కూడా ఫ్రీ సైజ్ అనే చెప్పారు మీకు షేప్ ఇక్కడ ఇలా పట్టుకుంటే ఇక్కడ ఈ ఫోల్డింగ్స్ ఇట్లా వెళ్ళిపోతున్నాయి కదా మీకు కరెక్ట్ గా తెలియట్లేదు చూడండి ఓకే ఇలా సైడ్ కి ఇలా వంగుతున్నాయి తెలియట్లేదు నేను మీకు ఇలా చూపిస్తాను మీకు ఆ షేప్ ఫిష్ కట్ మోడల్ షేప్ వచ్చిందా లేదా నిన్న నేను బ్లాక్ కలర్ది చూపించాను ఈరోజు నేను మీకు ఎల్లో కలర్ది చూపిస్తున్నాను నేను 3 or 4 కరెక్ట్ గుర్తులేదు వైట్ ఒకటి తీసుకున్నా బ్లాక్ ఒకటి తీసుకున్నా మ్యాంగో ఎల్లో కలర్ ఒకటి తీసుకున్నా పింక్ 4 తీసుకున్నా పింక్ ఇట్లా 4 కలర్స్ తీసుకున్నాను అనమాట ఇది క్లాత్ కూడా మనకి పల్చటి క్లాత్ కాదు క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ స్ట్రెచబుల్ ఉంది ఎందుకంటే సారీస్ కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా మనకి చాలా నీడ్ ఉంటాయండి నాకు కంఫర్టబుల్ అనిపించింది కాబట్టి నాకు మీకు చెప్పాలనిపించింది మీరు బయట ట్రై చేస్తే కనుక అలా కరెక్ట్గా ఫిష్ కట్ మోడల్ వచ్చిన పెటికోట్స్ మాత్రమే తీసుకోండి కొన్ని ఎలా ఉంటాయంటే అంత పర్ఫెక్ట్ షేప్ రాదు నార్మల్గా వచ్చి ఏదో కొంచెం ఇలా ఇస్తారు కింద అంతే అంత పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు ఓకే ఇది టోటల్గా మనకి ఎంటైర్ లుక్ అనేది ఇలా ఉంటుంది వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ అవి కూడా నేను కొన్ని సారీస్ కట్టుకొని చూపిస్తాను కొన్ని సారీస్ నార్మల్గా మీకు చూపించేస్తాను నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం సారీ నెంబర్ 6 అండి నంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి మా వాట్సాప్ నెంబర్కి ఆ కింద ఉంటే పే చేస్తామని జస్ట్ మా సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చేయండి ఆ తర్వాత కింద అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చేయండి డోర్ నెంబర్తో సహా సారీ నెంబర్ 6 మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చిందండి సారీ గోల్డెన్ ఎల్లో కలర్ అనొచ్చు మస్టర్డ్ ఎల్లో కలర్ అని కూడా చెప్పొచ్చు
చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో బ్రైడల్ కలెక్షన్స్ మనం ఒక 5 టు 6000 కాని 15000 రూపాయస్ సారీస్ కడితే కూడా ఎంత మంచి లుక్ అయితే రాదు అంత బ్యూటిఫుల్ గా ఉంది మనం శ్రావణ శుక్రవారం రోజున ఇలాంటి సారీస్ చక్కగా తక్కువ రేట్ లో మంచిగా క్వాలిటీ కూడా బాగున్నాయి కాబట్టి తక్కువ రేట్ లో చక్కగా ఇలాంటి కట్టుకుంటే గనుక చాలా అంటే చాలా నిండుగా ఉంటుంది మీరు చెబితే గాని వేరే వాళ్ళకి ఇది 750 రూపాయస్ సారీ అని ఎవ్వరు కూడా గుర్తుపట్టుకోలేరు గుర్తుపెట్టలేరు సో చక్కగా మీ రేట్ చెప్పకండి ఎవరికి కూడా గిఫ్ట్ పర్పస్ ఇచ్చేసేయండి మీకు ఆల్రెడీ నేను క్లియర్ గా మీకు రెండు బ్యాగ్స్ చూపించాను దీని కాస్ట్ వేరే అని చెప్పేసి అలాగే డిజైన్ కూడా కొంచెం చేంజ్ ఉంటుందని చెప్పాను క్లాత్ కూడా చేంజ్ ఉంటుందండి లాంగ్ నుంచి చూడడానికి మాత్రం అన్ని బుటీస్ మోడల్లోనే వస్తాయి మనం ఆల్మోస్ట్ అన్ని మార్కెట్ లో ఏదైనా క్వాలిటీ బాగున్నదే తీసుకొస్తాం కానీ తక్కువ క్వాలిటీ తీసుకుని రాము వీలైనంత వరకు మంచి క్వాలిటీనే ఉంటుంది మన దగ్గర ఓకే సారీ మీరు కట్టుకుంటే కనుక ఎంటైర్ లుక్ ఇలా వస్తుంది అలాగే నేను పెటికోట్స్ చెప్పాను కదా పెటికోట్స్ కూడా తేవడానికి ట్రై చేస్తాను ఈ రోజు కానీ రేపు కానీ వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకే ఇంకా కొన్ని కలర్స్ కావాలి అనమాట వెళ్తే కనుక బాగున్నాయి అంటే మెయిన్ మెయిన్ కలర్స్ లో కొన్ని తీసుకొస్తాను ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక సారీ కట్టుకుని మీకు చూపిస్తాను సారీ నెంబర్ 6 నంబర్ తో సారీ సారీ నెంబర్ 7 नंबर तो सह स्क्रीन शॉट मर्चिपोवुद्दु अलागे पैक ओपन चेसेटप्पुडु वीडियो तीयडम कूडा मर्चिपोवुद्दु अनंतपुरम आ चुट्टुपक्कल उन्न रूरल एरियास की मात्रम मनकि ओक 2 डेस एक्स्ट्रा पडुतुंदंडी अंटे 5 वर्किंग डेस चेप्तुन्नामु आ लोपे वच्चेस्तुंदि नेक्स्ट डे ईवनिंग के रावच्चु आ तर्वात रोजे रावच्चु 3 డేస్ కి రావచ్చు 4 డేస్ కి రావచ్చు 5 వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుందని చెప్తున్నాం కదా అనంతపూర్ కి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ కి ఒక 2 డేస్ లేట్ అవుతుంది అలాగే మన చుట్టుపక్కల ఉన్న రూరల్ ఏరియాస్ కి కూడా ఒక 2 డేస్ లేట్ అవుతుంది అదర్ స్టేట్ కి కూడా ఒక 2 డేస్ లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని అన్నిటికీ లేట్ అవుతుంది అని కాదని కొన్ని కొన్ని అడ్రస్లకి మాత్రమే అలా జరుగుతుంది కానీ పక్కాగా వస్తుంది మీరు క్లియర్ గా అడ్రస్ ఇచ్చేస్తే అది కూడా డోర్ నంబర్ స్ట్రీట్ నంబర్ ఏరియా కాలనీ ఏ ఉంటాయి కదా అవన్నీ క్లియర్ గా ఇచ్చేసేయండి ఓకే ఇది నేవీ బ్లూ కలర్ కి చక్కగా మనకి పింక్ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ వన్ సైడ్ స్మాల్ బోర్డర్ వన్ సైడ్ బిగ్ బోర్డర్ ఇంతకు ముందు మీరు ఏదైతే ఫస్ట్ సారీ నేను మీకు క్లియర్ గా ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ ప్యాటర్న్ ఉంటుంది జస్ట్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే దాంట్లో కూడా కొన్ని తక్కువ క్వాంటిటీ ఉంటాయి కదా ఇప్పుడు వీడియో పెడితే చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి మేము ఎక్కువ క్వాంటిటీ ఉన్నవి మాత్రమే వీడియోలో పెడుతూ ఉంటాము యూట్యూబ్లో అలా కాకుండా ఇన్స్టాగ్రామ్లో మా స్టేటస్లో ఏంటి అంటే కొంతమంది ఎక్కువ అడుగుతున్న సారీస్ని కొంచెం క్వాంటిటీ తక్కువ ఉన్నాయనుకోండి వాటికి సంబంధించిన స్నాప్స్ అవన్నీ వీడియోస్ కానీ మేము ఇన్స్టాగ్రామ్లో కానీ లేదు అంటే మన స్టేటస్లో కానీ పెడుతూ ఉంటాం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంటాయి 5 శారీస్ 8 శారీస్ అలా వస్తాయి కదా అది మినిమం ఒక సెట్స్ వైజ్ ఉన్నా లేదు అంటే ఒకటే క్వాంటిటీ ఒక 50 శారీస్ మినిమం ఉన్నా అలాంటివి మాత్రం మనం యూట్యూబ్లో వీడియో త్రూ మనం పబ్లిక్కి చూపిస్తామన్నమాట ఇది మొత్తం సారీ అంతా కూడా ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ నేను పింక్ బ్లౌజ్ వేసుకున్నా ఈ సారీలో బ్లౌజ్ కూడా అండి సేమ్ ఇక్కడ మీకు ఏదైతే డిజైన్ ఇంత దగ్గర దగ్గరగా కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇస్ పింక్ మీద వస్తుంది బోర్డర్ కలర్ మీద వస్తుంది అసలు ఆ బ్లౌజ్ కనుక ఈ సారీకి వేసుకుంటే ఇంకా 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 చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇంకొక సారీ మీకు చూపిస్తాను సారీ నెంబర్ 8 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అండి ఈ సారీతో నేను కట్టుకుని చూపించే సారీస్ అయిపోయాయి నార్మల్ గా ఇలా కొన్ని ఒక 3-4 శారీస్ ఉన్నాయి ఇలా పెట్టుకుని చూపించేస్తాను పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ వన్ సైడ్ బిగ్ సైజ్ బోర్డర్ వస్తుంది ఇది మనకి గ్రేప్ కలర్ అండి సారీ మిడిల్ పార్ట్ లో ఉన్న కలర్ కాంబినేషన్ అంతా కూడా గ్రేప్ కలర్ దాని మీద మనకి సిల్వర్ కలర్ తో బుటీస్ మోడల్ ఇచ్చారు బోర్డర్స్ లో కూడా మనకి సిల్వర్ కలర్ జరీనే ఉంటుంది టోటల్ సారీ అంతా కూడా మనకి ఎంటైర్ లుక్ ఈ స్టైల్ వచ్చింది పట్టు టైప్ ఆఫ్ లుక్ లో ఉంటుంది ఓకే ఈ సారీ నెంబర్ వచ్చేసి 8 నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొన్ని సారీస్ ని నేను నార్మల్ గా చూపించేస్తాను మీకు ఇది కొంచెం లక్స్ గ్రీన్ కలర్ లోనే డార్క్ వస్తుందండి కలర్ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ లో మనకి డార్క్ కలర్ ఉంటుంది దానికి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ ఇచ్చారు ఇది వచ్చేసి సారీ నెంబర్ 9 ఇవి ఎక్కువ సారీస్ లేవండి తక్కువ ఉన్నాయి సో ఎట్లయినా ఒక 5 శారీస్ ఏమైనా ఉన్నట్టున్నాయి ఎట్లయినా అయిపోతాయి కాబట్టి నేను కట్టుకోవట్లేదు సారీ నెంబర్ 5 ఓకే టోటల్ సారీ అంతా కూడా మనకి లుక్ అనేది ఇలా ఉంది ఇది మనకి పళ్ళు పార్ట్ అండి బ్రిక్ రెడ్ అండ్ మరూన్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది అది మీకు చూపిస్తాను నేను
ఇలా బ్రోకెట్ స్టైల్లో ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే నెక్స్ట్ దీంట్లో కలర్ చాయిస్ ఉంది కలర్స్ కూడా చూపిస్తాను నేను బ్లూ కలర్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ వచ్చింది సారీ నంబర్ 10 నంబర్ 10 नंबर तो सह स्क्रीन शॉट मिस अवद्दु नंबर तो सह स्क्रीन शॉट पेड़ते मीरो एदैते आर्डर चेसुकुंटारो सेम नंबर सारी अनेदी मीकु रीच अवुतुंदी सारी लुक मन की स्टाइल लो उंटुंदन्नमाट मंची ब्लूइश कलर की पिंक कलर कॉम्बिनेशन बोर्डर्स पल्लू ब्लाउज इला वच्चिंदी ब्लाउज नेक्स्ट वच्चेसी ది డిజైన్ చేంజ్ కదా లాస్ట్ సారీయా ఇంకా ఉన్నాయా ఇంకా 2 ఓకే ఇది మనకి పికో గ్రీన్ కలర్ మరూన్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ ఇది మనకి డిజైన్ కొంచెం చేంజ్ ఉంటుందండి సర్కిల్ లాగా ఇచ్చారు ఒక సర్కిల్ లో ఎలిఫెంట్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ ఇచ్చారు సారీ నంబర్ 11 సారీ మొత్తం లుక్ ఇది దీనికి బోర్డర్ కూడా చూడండి కొంచెం కడీ బోర్డర్ టు సైడ్స్ కూడా మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ బోర్డర్ ఇచ్చారు పల్లు సారీ నంబర్ వచ్చేసి 11 ఇది బ్లౌజ్ ఓకే బ్రిక్ రెడ్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది సేమ్ డిజైన్ ఆ ఓకే నేవీ బ్లూ కలర్ లో పింక్ కలర్ ఇచ్చారు सेम डिजाइन अंडी इप्पुडु दीनि मुंदु चूसिन सारी एदैते उंदो अदे डिजाइन लो इदोक कलर सारी नंबर 12 इन केस नेनु नंबर स्क्रीनशॉट तीसुकुने टाइम कनुक इव्वकपोते मीरु ई सारी पिक पेट्टेसि नंबर नेनु चेप्तानु कदा 12 अनि आ नंबर मीरु किंद टाइप चेसि पेट्टेसेयंडि इदि टोटल सारी लुक दीनिकि पल्लु ఇది కొంచెం డిజైన్ చేంజ్ లో వచ్చిందండి అంటే ప్యాటర్న్ మొత్తం సేమ్ యాస్ ఇస్ ఉంటది జస్ట్ డిజైన్ చేంజ్ ఈ సారీ తో మనకి అన్ని సారీస్ నేను చూపించాను ఇంకా 2 ఉన్నాయి అని చెప్పింది తర్వాత ఇప్పుడు ఏం లేవని చెప్తుంది టోటల్ 12 నంబర్స్ అండి చక్కగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది ఎవ్రీ డే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎవ్రీ డే నేను పెడుతూ ఉంటాం దీని తర్వాత డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా डैली वेर जॉर्जेट्स की संबंधी मंची मंची कलेक्शन्स अंडी रोजवारी सारीस अंटे अंदर की एक्व यूजफुल गा उंटाई कदा मंची मंची कलर्स मंची मंची डिजाइन्स अंडी कुड़ा वीडियोस चेस पेड़तू उंटा 10 o'clock की डैली वेर सारीस यूट्यूब चैनल लो वीडियोस तप्पकुंडा वॉच चेयंडी थैंक यू लव यू ऑल लाइक चेयडम मात्रम असल मर्चिपोवद्दु अंबिका दरबार बाती वाली पैक नंबर 3 अंडी इंतक मुंदु कूडा चेसामु काकपोते अदि वेरे सारीस पाते अयिपोयिने कदा अनि मल्ली नेनु फ्रेश गा चेस्तुन्नानु पैक नंबर 3 ई पैक वाल्यू वच्चेसि 405 रूपीस अन्नमाट दींट्लो एमेम ब्रांड्स उन्नायि एन्नि ग्राम्स उन्नायि एमआरपी एंत अनेदि चेप्तानु मनं बयट कोन्न एमआरपी एंतैते उंटुंदो अदे एमआरपी उंटुंदन्नमाट इक्कड नित्य पूज 6-in-1 132 ग्राम्स 65 रूपीस अंबिका दरबार बत्ती 100 ग्राम्स 65 रूपी गोपूजा 125 ग्राम्स 105 रूपी हेवन 45 ग्राम्स 70 रूपी हरिणी धूप 60 स्टिक्स 100 रूपी इधी रेट वीट कास्ट वीट ग्राम्स कौंट 405 रूपी वी 405 रूपी फ्री शिपिंग बैठक वेल्लिंटे मल्लिंग एक्सट्रा चार्जेम पड़े कदा डायरेक्टर का बट्टी అలాగే అదే మీరు డైరెక్ట్ గా వెళ్లి తెచ్చుకుంటే మీకు ఎంత కాస్ట్ అయితే పడుతుందో అదే కాస్ట్ లో మేము మీకు ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాం అన్నమాట ఓకే దీంట్లో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్ గా ఓపెన్ చేసి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను చూడండి మీకు నచ్చితే ఏ ప్యాక్ నచ్చిందో ఆ ప్యాక్ ఆర్డర్ చేసుకోండి ఓకే గో పూజ అంబికా హెవెన్ నాకు చాలా ఇష్టమైన ప్యాక్ అండి ఇది నేను స్టార్టింగ్ లో ఏదైతే నాకు ఫస్ట్ అంబికా దర్బార్ బత్తి వాళ్ళ దాంట్లో నచ్చింది అంటే ఇదే ప్యాక్ అన్నమాట చాలా ఇంకా నా దగ్గర ఎప్పుడు రెగ్యులర్ స్టాక్ ఉంటుంది దేవుడి దగ్గర మాత్రమే కాదు నేను విడిగా కూడా ఇంట్లో మంచి ఒక ఫ్లేవర్ రావాలనే ఉద్దేశంతో ఇంట్లో కూడా ఎప్పుడు రెగ్యులర్ గా వెలిగించేస్తూ ఉంటాను మన చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి అంబికా దర్బార్ బత్తి ప్యాక్ ఒకటి వచ్చింది ఇది థర్డ్ వన్ అలాగే నిత్య పూజ 6-in-1 ఇదొకటి వచ్చింది అంటే ఇక్కడ మనకి చిన్న ప్లాస్టర్ చేశారు ప్యాకింగ్ కంఫర్ట్ ఉంటదనేసి ఇది
హరిణి దూప్ 60 ఉంటాయి దీంట్లో ఇది ఒక ప్యాక్ అలాగే ఒక రెండు ఇది కూడా స్టాండ్ మనకి అగరబత్తి పెట్టుకోవడానికి ఎక్కడైనా కార్నర్స్ లో పెట్టుకోవడానికి కూడా ఇవి ఇచ్చారు టోటల్ గా ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 5 కాస్ట్ వచ్చేసి 405 రూపాయస్ ఇక్కడ కూడా మీకు కౌంట్ చూడండి 5 ఐటమ్స్ ఉన్నాయి 405 ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఫ్రీ డెలివరీ అన్నమాట డైరెక్ట్ గా మీ ఇంటికి ప్యాక్ అంతా వచ్చేస్తుంది ఓకే తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి